కృష్ణవంశి గారితో వర్క్ చేసిన టాప్ టెక్నీషియన్స్ వర్క్ కానీ అవుట్పుట్ కానీ నచ్చకపోతే ఇది నాకు నచ్చలేదు ఇమీడియట్గా మార్చండి అని అడిగే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ వస్తే మీరు అడుగుతారా? ఈవెన్ ఇళయరాజా గారిని కూడా. ఇళయరాజా గారు అయితే ఒకసారి అడిగి అంతఃపురానికి, కానీ పాట ఏదో ఒక పాట అదే సైసిందేకి ముందు ఇంకొక పాట ఆయన ఒకటి అనుకున్నారు. నచ్చకపోవటం అని కాదు, సూట్ అవ్వట్లేదు సార్, మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకా రగ్గెడ్గాను రఫ్గా కావాలి అంటే తిట్టారు ఆయన, ముందే చెప్పచ్చు కదా అంత. లేదు తిట్టారు, ముందే చెప్పచ్చు కదరా, ముందే చెప్తే అదే చేసి చూడండి కదా అని అంటారు. ఆయన ఆయన అడుగుతారు ఏం కావాలని అడుగుతారు ఆయన. సో నేను మీ ఇష్టం సార్, ఇది సిచ్యువేషన్, మీరు ఏమిచ్చినా నేను తీసుకెళ్తాను, నేను చెప్తా ఉంటాను ఆయనతో. మిగతా అందరితోటి వచ్చింది నాకు ఇది కాదు ఇంకోటి ఏదో కావాలండి. అది వచ్చినప్పుడు మీరు నిర్మోహమాటంగా చెప్పినప్పుడు మామూలు సేమ్ లెవెల్ ఇప్పుడు మీ సమకాలీనులు అయితే ఓకే, యూ బోత్ హ్యావ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది. డిస్కషన్ ఇప్పుడు నువ్వు నీకు అతను నచ్చకపోవటం కాదు, అతను నీ సినిమాకి చేసిన ఒక వర్క్ నీకు మ్యాచ్ అవ్వట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు అంటే నువ్వు అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏదో తప్పు ఉంటుంది, తప్పు ఉంది, అతను రాంగ్గా చెప్పాను, లేదా అతనికి ఈ భావన రాకూడదు అని అది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నువ్వేమనుకున్నావురా దీన్ని, నేను ఇలా అనుకుంటున్నాను, మ్యూజిక్ డైరెక్టర్కి ఇలాంటి రెఫరెన్స్లు, ఈ జమైకన్ మ్యూజిక్, ఈ సౌత్ ఆఫ్రికన్ మ్యూజిక్, ఈ తమిళ్ సాంగ్, ఈ హిందీ సాంగ్, ఇలాంటి ఒక ట్రెడిషనల్ ఆర్కెస్ట్రేషను, లేదు ఫ్యూజన్ ఆర్కెస్ట్రేషను, లేదా ఒక రెగే స్టైల్ సాంగ్, రెగే స్టైల్ సాంగ్ని మనం దీనికి ఒక రొమాంటిక్ వాడతాము, ఇలాంటి విజువల్స్ తీస్తాను, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు వాళ్ళకు 300 ఆప్షన్స్ వస్తాయి ఇమీడియట్గా. ఇమీడియట్గా అయితే 300 రకరకాల ట్యూన్స్ వస్తాయి. ఆ ట్యూన్లోంచి నా సెన్సిబిలిటీకి, నా సినిమాకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న విధానానికి, ఆ సినిమా తాలూకు ఓవరాల్ నెర్వ్ ఆఫ్ ద మ్యూజిక్కి కనెక్ట్ అవ్వాలి. సో అన్నీ ఉంటాయి కాబట్టి డిస్కషన్స్ అవుతాయి. నాకు ఎవరితో గొడవలు లేదు చెప్తా అప్పుడు, అలాగే ఒక లైటింగ్ పెట్టుకోవాలి అనేది నేను ట్యూన్ ఇవ్వను. ట్యూనే కదా, నేను ఇచ్చిన అవుట్పుట్టే పెట్టుకోవాలి. అలాగేం కాదు, సినిమాకి ఇదైతే బాగుంటుంది ఇలాగా అని ఆల్రెడీ శశిప్రీతం అప్పుడు ఫస్ట్ ఫిలము, దాని తర్వాత నుంచి గులాబీ సాంగ్స్ చూశారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు కూడా ఒక కాన్ఫిడెంట్ ఉంటారు, ఉంచి చెప్తే కరెక్ట్గానే అయి ఉంటుంది. అది ఏంటో మనం ట్రై చేద్దాం. అది శశిప్రీతం గారు మీకు కొంచెం కాంటెంపరీ, మీ ఫస్ట్ సినిమా ఓకే, అఫీషియల్గా ఫస్ట్ సినిమా హోస్ట్ డైరెక్టర్గా మనీ మనీ చేసినా కానీ అదే సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు, కెమెరామెన్ ఎవరైనా కానీ, కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు కావచ్చు, వాటర్ రెట్టినది కొంచెం సీనియర్ అనే వాళ్ళకి చెప్పినప్పుడు దేర్ ఈజ్ ఎన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిఫ్ట్ ఛాన్సెస్. రిఫ్టర్ కాదు, అది నువ్వు చూడటంలో ఉంటుంది, అది రిఫ్ట్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ రిఫ్ట్, ఇట్స్ ద క్లాష్ ఆఫ్ ఐడియాస్. ఓకే, అవి నేను అనుకున్నది ఆయన అనుకున్నది తేడా రావచ్చు, బట్ ఎప్పుడు రాలేదు నాకు ఎవరితోటే, ముందే చాలా క్లియర్గా చెప్తా, చాలా చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చేసిన తర్వాత అడుగుతాను, సరే మీ నేను చెప్పింది మీకు మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పగలిగానా అని అవసరమైతే ఇంకొకసారి చెప్తాను, కాదు ఇదే కదా నువ్వు అడుగుతున్నది కాదు కరెక్టు, లేదా అది కాదు సార్ ఇలాగ అనుకుంటున్నావు. సో ఇట్ వాజ్ అ డిస్కషన్, రిఫ్ట్ అనేది ఎప్పుడు ఉండదు. మరి గులాబీ కథ నేను చెప్పను, మీరు ప్రొడ్యూస్ చేయాల్సిందే, రాము గారితో చెప్పి సురేష్ బాబు సార్ తోటి కూడా నేను కథ చెప్పను అన్నారంట కదా. అజ్ఞానం అది కాదు సార్, కథ చెప్పను అని ఎలా అనుకున్నారు? అజ్ఞానం, కథ చెప్పకపోతే సినిమా ఇవ్వను అంటారు కదా సార్? అవును, అజ్ఞానం చెప్తున్నా కదా, మన అజ్ఞానం అంటే అనగనగా ఒక రోజుకి మీరు కథ చెప్పే ప్రాజెక్ట్ టేకప్ చేసి ఆ తర్వాత మళ్ళీ రాము గారు దాన్ని టేక్ ఓవర్ చేసి ఆయన చేశారు. అంటే నేను సరిగ్గా చేయలేకపోయాను కాబట్టి ఆయన తీసుకోవాల్సి వచ్చింది, రాముగారు టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది. బట్ మనీ మనీ అదరగొట్టారు కదా సార్ మీరు అంతకుముందే, ఉంటుంది కదా ఒక్కొక్క ఒక్కోసారి కుదురుతుంది ఒక్కోసారి కుదరదు. బట్ మూడోసారి ఈ ప్రయత్నం ఖచ్చితంగా నా నేమ్ తోటే ఉండాలి అన్న కాంటెక్స్ట్ లో కథ చెప్పకుండా సినిమా అడిగితే రాము గారికి మేము కాంటెంట్ ఉంది కాబట్టి ఇచ్చారు. సురేష్ బాబు గారికి కూడా కథ చెప్పను అనేసరికి అదే అజ్ఞానం కదా, అది నా అజ్ఞానం. అంటే డూ హ్యావ్ ఎనీ పాయింట్ టు కన్విన్స్ హిమ్ మీరు ఓకే అని? లేదు, నేను అలా అనుకోలేదు అసలు. మనం చాలా పెద్ద తోపులో ఉన్నాయి ఫీల్ అయ్యాను. ఒకవేళ నీకు సినిమా ఇస్తానయ్యా, నాకు కథ నచ్చితేనే ఇస్తానని ఒకటి రాసి ఇచ్చారు అప్పుడు చెప్పి వాళ్ళు ఏమో అప్పుడు పరిస్థితి చెప్తూ ఉండే వెంకటేష్ గారిని ఇస్తాన్నారు కదా. అసలు యాక్చువల్లీ వెంకటేష్ గారు అండి ముందు కాదు, ఇప్పుడు చక్రే, అప్పుడు చక్రవర్తి గారు, ఎప్పుడు చక్రే. ఓకే,
సో జేడి చక్రవర్తి గారు గులాబీ గులాబీ ఇన్ ద టైం గులాబీ టైంలోనే ఐ థింక్ సో నాకు తెలిసి నాకు తెలిసిన నేను చదివిన న్యూస్ పేపర్ ఆర్టికల్ని బేస్ చేసుకుని అడుగుతున్నా. విక్రమ్ ఇంటర్వ్యూ చూశాను సాక్షిలో అట్ ద టైమ్ ఆఫ్ డిగ్రీ చదివే టైంలో, ఇంటర్ దొబ్బి ఆ గ్యాప్లో అనుకుంటున్నాను. గులాబీలోనే ఇందులో మీ సినిమాలోని ఇరుక్కుని అంటే కొంచెం టైం బట్టి ఇలా ఉందో ఏదో మొత్తానికి అనుకున్న ఒక రోజు అండ్ గులాబీ ఇన్ బిట్వీన్ అనుకుంటా. సేతు అనే సినిమాని ఆయన వదిలేశారు, ఎప్పుడూ అప్రోచ్ అవ్వలేదు ఫస్ట్ నుంచి చక్రియ. సో అంటే మీ సినిమా కోసం అంత కమిటెడ్గా ఉండి నిజంగా నచ్చిన సినిమా అయినా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్న కాంటెక్స్ట్ లో అక్కడ వచ్చింది వార్త వచ్చింది నాకు తెలియదు. ఆన్సర్ కాదు క్వశ్చన్ కాదు, నాకు తెలియదు అసలు తెలియదు సార్. ఓకే అంటే బాల సార్ ట్రై చేశారు అనేది నా పేపర్ ద్వారానే తెలుసు, నాకు తెలియదు. ఓకే.